మన పక్కుళ్ళ దొంగ తీసుకొచ్చినాడు, తోడు దొంగ తీసుకొచ్చినా, ఇంత ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల ఎవడెవడో ఎవడెవడో బాగుపడతాడు, ఎవడెవడో బాగుపడితే మనకెట్టగా? అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఉండాలి, మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఉండాలి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లో మనోళ్ళందరం బాగుపడాలి, మనం బాగుపడాలి అనేటువంటి ఆలోచనతో ఈ ముగ్గురు ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని పక్కన పడేసి 14/4/2016 ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చెన్నై కంపెనీకి ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేయాలని చెప్పని ఈ ముగ్గురు కలిసి ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష. ఇక ఎస్టీయూపీ చెన్నై సంస్థ 1/12/2016 అమరావతిలోని నిడమర్రు నుంచి అట్లా నది దాటుకుని అటు నున్నవైపు నుంచి అట్లా ఎనికేపాడు తాడిగడప ఇట్లా తిరుగుతా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేసి వాళ్ళు తీసుకొస్తారు అధ్యక్ష. గుండ్రంగా తీసుకుని పట్టుకొస్తారు అధ్యక్ష. పట్టుకొస్తే అది చూడంగానే ఈ ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి కేసులో ఏటు ముద్దాయిగా ఉన్నటువంటి మన పొంగూరు నారాయణ కోపంతో ఊగిపోతాడు అధ్యక్ష వీళ్ళందరి మీద. ఏంటండి నువ్వు చూసావా అంట ఊగుతా ఊగిపోయాయంటే. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మోడీ గారితో మాట్లాడితే వెళ్ళినప్పుడు వాళ్ళలాగా బాత్రూంలోనూ సోఫాల్లోనూ కూర్చుని కొంతమంది లాగా కూర్చునేటువంటి పనుండి అయితేనే కాదు, కానీ సిఆర్డీఏ ప్లానింగ్ అధికారులు కానీ సిఆర్డీఏ ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కేసులో వచ్చిన తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పారు. అయ్యా ఆ ఎస్టీయూపీ కంపెనీ మాస్టర్ ప్లాన్ తీసుకురా, ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకురా అని తీసుకెళ్తే బూతులు తిట్టాడని చెప్పని ఆ బూతులు సహా జడ్జి గారికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ అందరూ చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఏటు నారాయణ గారు తిట్టిన బూతులతో సహా జడ్జి గారు చెప్తే తర్వాత నారాయణ గారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి తన దగ్గరే ఈ అమరావతి ప్రాంతంలో నిడమరు దగ్గర ఐఆర్ఆర్ ని కొంచెం తన చేతిలో పెన్ను తీసుకుని సాగదీసి కంతేరు కాజ వరకు దీన్ని కూడా సాగదీయడం జరిగింది అధ్యక్ష. ఈ కంతేరు కాజ అనేటువంటి గ్రామాలకి సాగదీసి ఆ రోజున ఏటుగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అక్కడ కూర్చున్నటువంటి సిఆర్డీ అధికారులు కానీ సిఆర్డీఏ ప్లానింగ్ అధికారులు కానీ ఈయన లెక్చరర్ కాదు కదా, ఈయన ఇంజనీర్ లాగా ఉన్నాడు ఏంటని చెప్పని ఆశ్చర్యపోయారు. భలే గీశాడని చెప్పని ఏంటని ఆ గీసిన గీత అంతా కూడా తెలిపారని మొత్తం కళ్ళప్పగించి కళ్ళు పెద్ద చేసి మ్యాప్లో చూశారు అధ్యక్ష. మ్యాప్లో తీసి చూస్తే నిడమరు దగ్గర ఉన్నటువంటి రోడ్డు కంతేరుకి ఎందుకు మార్చా ఎందుకు తేలిందా అని చెప్పి చూస్తే ఆ గీతకు రెండు వైపులా లింగమనేన రమేష్ అనేటువంటి ఆయన పొలాలు ఉన్నాయి అధ్యక్ష. హెరిటేజ్ కూడా పొలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నిడమరు నుంచి కంతేరుకి పెన్నుతో ఇట గీయంగానే వాళ్ళు తెరిపార చూశారు బయటికి వెళ్ళాక. చూస్తే మొత్తం ఆ గీత మధ్యలోంచి ఎక్కడి నుంచి ఏ మధ్యలోంచి వెళ్ళిందంటే లింగమనేన రమేష్ అనేటువంటి అతని పొలాల్లోంచి వెళ్ళింది అధ్యక్ష. ఆ దాంట్లోంచి హెరిటేజ్ కంపెనీ పొలాల్లోంచి కూడా ఇవన్నీ వెళ్ళినాయి అధ్యక్ష. అంటే నీకేంటే ఆ బాధ అనుకుంటే ఆర్కే టౌన్షిప్ అని చెప్పని రామకృష్ణ టౌన్షిప్ అని చెప్పని బాబీ అంటారు అధ్యక్ష దాని ఓనర్ గారిని. ఆయన జరుగుతున్నటువంటి వెంచర్ల పక్క నుంచి కూడా ఈ మూడింటి పక్క నుంచి ఈయన గీత గీశాడు. ఏంటయ్యా అంటే ఈ లింగమనేని రమేష్ గారు పొలాల మధ్యలోంచి గీత గీసిన పొలాల వైశాల్యం ఎంత తెలుసా అధ్యక్ష? ఈ లింగమనేని రమేష్ గారికి 355 ఎకరాల ఒకే పొలం మధ్యలోంచి ఈ పొంగూరు నారాయణ అనేటువంటి ఏటు ముద్దాయిగా వాళ్ళు ఉన్నటువంటి ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి పిలితో గీసిన గీత ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పు చేయడం వల్ల లింగమనేని రమేష్ 355 ఎకరాల పొలం మధ్యలోంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుంది.